మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి విశ్లేషించుకునే దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం మనం. నిన్నటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతదేశంలోనే రాజకీయాల్లో ఎవరైనా ఒక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి గమనించండి, దేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలు జరిగిన ఏ సందర్భంలోనైనా, ఇవి నిజంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది, మరి 2 సంవత్సరాల పరిపాలనకి ఒక రిఫరెండంగా భావించేటటువంటి ఎన్నికలు, మరి అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనిని చాలా చిత్తశుద్ధితో చాలా నిజాయితీగా ఎంతో పారదర్శకమైనటువంటి పరిపాలనను అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అయినా సరే ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం మొత్తం ఎన్ని రకాలుగా అవాంతరాలు సృష్టించిందో కూడా మనం చూసాం. ముందుగా ప్రాంతీయ అసమానతను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, నిన్న మున్సిపాలిటీ అర్బన్ బాడీస్ కావచ్చు ఎన్నికలు జరిగాయి. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలకి ప్రతిపక్షం నుంచి మనం చూసుకుంటే వాళ్ళ జాతీయ అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా ప్రచారాల్లో మునిగి తేలిపోయారు. అలాగే వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ కూడా చాలా విరివిగా ప్రచారం చేశారు. మీరు ఒకసారి గమనించండి మన పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అని ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఎందుకని హీరో అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నాం? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా సరే కాలు బయటకు పెట్టారా? ఏ రోజైనా సరే పరిపాలన నుంచి పక్కకు జరిగారా? ఆయన చాలా బలంగా నమ్మారా? మన పరిపాలనను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలా? మన పరిపాలన తీరును చూసి ఈరోజు ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిలబడాలా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన కనీసం ప్రచారం కాదు కదా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ఎన్నికలు ఎక్కడైనా దేశంలో ఇలాగ జరిగిందా? ఏ సందర్భంలోనైనా సరే చరిత్రలోనే ఎప్పుడైనా ఇలాగ జరిగిందా? లేదే. మరి ఈరోజు ఎన్నికల రిజల్ట్స్ చూస్తే స్వీప్ స్వీప్, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసుకోండి ఏ పార్టీ గెలిచిందంటే ఒకటే పార్టీ. ఈ రాష్ట్రంలో గెలవగలిగేటటువంటి పార్టీ ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక హీరోగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఇంత గొప్పగా ఎలక్షనీరింగ్ చేయగలిగేటటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఎవరు లేరు. అసలు అడుగు బయట పెట్టకుండా ఒక మాట మాట్లాడకుండా, మరి అలాగే చూస్తే ఈ ఎన్నికలు అనేకమైనటువంటి అంశాలకి రిఫరెండంగా భావించవచ్చు. ఎందుచేతంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజల మద్దతు బ్రహ్మాండంగా మనకు ఉంది అని అన్నప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకులు, ఇదే చంద్రబాబు వాళ్ళ బృందం ఏ రకంగా హేళన చేశారో మనందరం చూసాం. గాలివాటంగా వచ్చాయని ఒకడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చాయని మరొకడు, అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వలా. ప్రజలు నమ్మారు చాలా బలంగా, ఈ చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల మీద ఆయన నిలబడ్డు, చంద్రబాబు చెప్పినటువంటి అన్ని హామీలు కూడా అబద్ధాలే, ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు బలంగా నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేయగలరని నమ్మి 151 సీట్లు ఇచ్చారు.
మరి ఆ ప్రజా తీర్పుని ఆ బాధ్యతని ఎంత సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలమా అన్నటువంటిది అసలైనటువంటి పరీక్ష. మరి నేటి ఎన్నికల ఫలితాలు చూస్తే పంచాయతీ ఎన్నికలు గాని అర్బన్ బాడీ ఎన్నికలు గాని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారా అన్నటువంటిది మనకు అర్థమవుతాం. నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం సాధించిందని చెప్పాలి. అంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు ఎలా న్యాయం చేయాలా, ఆ ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళాలా అన్నటువంటిది చాలా విషయం పరీక్ష ఎవరికైనా. అయినా సరే ఒక్కవోని విశ్వాసంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే దానికి తోడు మనకి ఈ కరోనా ఒకటి మధ్యలో అయినా సరే ఎక్కడ మనిషి తొనకలేదు వెనకలేదు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్ళడం వల్ల దీనిని ప్రజలు గుర్తించారని దీనిని ప్రజలు హర్షించారని అదే ఈ రోజు మనకి ఎన్నికల ఫలితాల రూపంలో వచ్చిందని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. మరి అలాగే ఈ రెండు నెలల పరిపాలన కూడా మనం ఒకసారి విశ్లేషించుకుంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమం గురించే చూస్తున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు అని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు మనం వింటూ ఉంటాము. మీరందరూ కూడా ఇది రాసుకోవాలి బాగా, మీరందరూ కూడా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా. ఎందుచేతంటే అసలు సంక్షేమం అంటే ఏమిటి, అసలు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధిని కొలవడానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా, అభివృద్ధిని కొలిచేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నటువంటి విషయాల్ని మనం ఒకసారి గమనిస్తే చాలా ప్రధానమైనటువంటిది. అభివృద్ధికి కొలమానం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పారామీటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇందులో ఉండేది మూడు పారామీటర్స్. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే వాడి జీవితకాలం జీవితకాల పరిమితి ఎంత, ఇది ఆయా ప్రాంత వైద్యం ఆరోగ్య పరిస్థితులను బట్టి జీవితకాలం డిపెండ్ అవుతూ ఉంటుంది. మరి అలాగే ఇంకొకటి లిటరసీ, అంటే ఎడ్యుకేషన్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావకాశాలను బట్టి దాని గురించి మాట్లాడతాం. మరి అలాగే మూడోది పెర్ క్యాపిట ఇన్కమ్ అంటాం, అంటే తలసరి ఆదాయం, వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం. ఈ మూడు అంశాలను బేరీజ్ వేసుకొని ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేసి అభివృద్ధి జరిగిందా లేదా అన్నటువంటి అంశాలని బేరీజ్ వేసుకుంటాం. సరే ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుందాం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే విద్య ఎడ్యుకేషన్ గురించి మీరు ఒకసారి చూడండి. 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఏ సర్కార్ అయినా ప్రభుత్వ విద్య కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు మనం ఎప్పుడన్నా చూసామా? అంగన్వాడీ విద్యను అంటే ప్రీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య వరకు, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రీ స్కూలింగ్ నుంచి, ఇది ఒక చరిత్ర, అంగన్వాడీలో మనం ప్రీ స్కూల్స్ని తెరిచాము. ఇప్పుడు మనం ఒకటేమిటి, ఎన్ని స్కీమ్స్ దానిలో పెట్టాం మనం. ఇవన్నీ చూడడానికి సంక్షేమంలా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ ఇది నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి, నాణ్యమైనటువంటి పౌరుల్ని తయారు చేయటానికి, ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్ తయారు చేయటానికి ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. మనం వాటన్నిటినీ కూడా సంక్షేమం అనే దానికంటే కూడా సంస్కరణలా అన్నాం. ఒక అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, నాడు నేడు ఇన్ స్కూలింగ్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఎన్సీఆర్టీ సిలబస్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు,
జగనన్న విద్యా కానుక కావచ్చు, ప్రీ స్కూల్స్ అంగన్వాడీస్ కావచ్చు, ఇలా చిరాల్ బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యేటటువంటి పౌరులు దేశంలోనే అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక రంగం అది. మరి అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నమాట, అంటే వైద్యం అండ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం గతంలో. ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వచ్చినటువంటి ఛాలెంజెస్, కోవిడ్ ఛాలెంజెస్ సైతం అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్, అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా దేశంలో. మరి ఇతర రాష్ట్రాల గురించి మనం కంపేర్ చేసుకోవడం లేదు మనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.